ఎప్పుడ చిన్ను నేను నీదానను బట్టలు అమ్ముకున్నా నగలు అమ్ముకున్నా బాధపడేది లేదు అని దయ్యం చెప్పింది. ఏడు మూటల బాయి కాడ పరీత కన్నె నుంచుడు నార వస్త్రాలు కట్టుకున్నది చీరు నవిక పట్టుకొని ఎవరన్నా కొనేటి దాతలుంటే కొంటావా నాగరాజు అని తిరుక్కుంటా తిరుక్కుంటా చివరకల్లా తెలుకామైని ఏ ఊరు బిడ్డ ఆ ఏ ఊరు ఏమో పట్టుకత్తులు సీరే సీరే ఎవరిది నా భార్య నా భార్య ఎందుకు అమ్ముతున్నావు నేను తొమ్మిది పప్పుతో పది కావాలని వంట సామాన్లు ఇస్తే తీసుకోపోతా తీసుకో అందులో మణిహారం ఉన్నది జాకెట్ ఉన్నది షీరున్నది మాకు ఏం లేదు అది ఉంచుకొని తిండి కొరకు ఉప్పుతోని తొమ్మిది పప్పుతోని పది వంట సామాన్లు ఇస్తే మా అడవిలో ఒకరు అండుకొని తింటాం భార్య భర్తలు ఇది కుదబెడుతున్నాం ఉంచుకో మంచిదే తీరా నా భార్య చెప్పింది రెండు కొడుకులు దగ్గర మాటలు పెడదాం కోటానికి మరి అది తక్కువ సీరేనా మరి ఏం చెప్తున్నా 50 లక్షల సీరే ఎంత మంచిగా ఉన్నదో అంటే కట్టుకున్నది ఎంత మంచిగా ఉందో కానీ ఇప్పుడు ఉప్పుతోటి తొమ్మిది పప్పుతోటి పది చిన్ననుకో పత్త లేకుండా వీడు పోతాడు విన్నర గంట సేపు నా ఇంటి కాడ ఉంచుకున్నోన్ని కావాలి అయ్యా సేపు కావాలి గిరాకి బాగుంది గిరాకి బాగుంది పోతాం ఒక గంట అయినాక వీళ్ళు అయిపోయినాక మొదలు వచ్చిండ్రు తర్వాత ఇప్పుడు కూర్చోబెట్టారు నా భార్య ఎదురు చూస్తుంది సేటు లాలయా సౌకర్యం తొందర ఇస్తేనే వెళ్ళిపోతాయా వీళ్ళంతా అయిపోవాలి కదా బిడ్డ మొదలు వచ్చిండ్రు మొదలు పోతారు వాళ్ళు కూడా వీళ్ళు ఎక్కడ వచ్చారు కూర్చోబిడ్డ ఆమె ఎదురు చూస్తుంది వీళ్ళు సరే పర్వాలేదు లాలయా అక్కడ పిల్లగాడిని కూర్చుంది పెట్టుకున్నాడు ఈ వ్యాపారం బంద్ ఎత్తింది కాడికే నాకు ఇద్దరు వెళ్ళారు వరద చచ్చిపోతుంది ఎంత మంచుకుందో దాన్ని చూడాలి అపరీత రాజు ఈ మాట చెప్పకున్న బాగుండే స్వామి స్వయంగా నా భార్య అపరీత గన్ని ఏడు మూటల బాయి కాడున్నది నా భార్య ఏడుతుంది నాకు ఉప్పుతోని తొమ్మిది పప్పుతోటి పది వెళ్ళిపోతున్నాడు ఆ మాట కుమటోడు మనసులో పెట్టుకున్నాడు పిల్లగన్న అక్కడ ఉంచిండు సాగుతారి ఈ చీర పట్టుకో నువ్వు అక్కో ఏడు మూటల బాయి కాడ పరీత గన్నున్నదాట ఈ చీరను రవికను కొతిక కట్టున చేతులు పెట్టు నువ్వేమని చెప్తావు ఎరికేనా నీ భర్త మా సావుకారి దగ్గరికి వచ్చిండు బిడ్డ చీర రైకి అమ్ముతా అంటే మా సావుకారి దయగల్లోడు శివగల్లోడు చీర అమ్ముకుంటా రా కొడుకు వద్దురా నా ఇంటికి అన్న తిరిపోరా నా కొడుకు కొడుకులు ఎక్కున్నావో అని మా సావుకారు అన్నాడు అంటే నా భార్యను తోలు కచ్చుకుంటా నీ భర్త వస్తే కొడుక కాళ్ళు వడిపడిపోతున్నాయి నువ్వు నడిచెత్తా పోతావు నా దగ్గర ఉన్న దాచి బిడ్డను దోల్తాని నన్ను దోలిండు నీ భర్త మా సావుకారింటి కాడున్నాడు నీ చీర కట్టుకో రైక దొడుక్కో కుక్క కట్టు కట్టుకో పోదాం రా అమ్మా అంటే అది నమ్మి సీర కట్టుకుంటది నీ ఎంబడ పడత్తది ఇంటి ముంగట్కి దోలుకరా మరి ఇంటెనికే దోలుకొచ్చి మన చీకటి గది లోపల దాన్నే చిక్కు గొల్లెము చిక్కు తారం పెట్టి తర్వాత వచ్చి సౌకారి నువ్వు చెప్పిన పని చేసిన నాకు చెప్పుతే నీకు మారెడు చోడు వారాలు ఇస్తనే ఓ దాసి బిడ్డో
ఈ బనకల కిటకిట ఈ బేరం పోతేంది అన్ని పోతే దాన్ని చూడాలేదు ఎట్లుందో సొమ్మని చెప్పంగానే సాగుకారింటి కాడ పోకుండా అలయ సాహుకారి చెప్పినట్టు గనకనేమి సీర జాకెట్ ఇచ్చి ఏనాడు తను దూరుకొని వచ్చిందని అవాలి నాకు వజ్రాలు వైడు రాలిస్తాను నిన్ను వచ్చినట్టుండే నిన్ను బిడ్డలో చూసుకుంటున్నాట మీ రాజును కొడుకోలే చూసుకుంటున్నాట లాలయ్య సావుకారి ఇంటికి తోలుకోదామని కట్టుకో అమ్మా అంటే నా భర్త అక్కడే ఉన్నాడు మీ భర్త అక్కడ ఉన్నాడు మీ భోజనాలు పెడతాడట మిమ్మల్ని కొడుకోలే బిడ్డలు చూసుకుంటానని చెప్పి నాకు 15 రోజులు దాస్తాను నీకేం బాధ లేదు అగో దాసి బిడ్డ ఇంత మాట వరకంగానే అడవిలో అప్రీత కన్నా తల్లి దాసి మాటలు పట్టుకున్నదే అమ్మా దాసి బిడ్డను దొరుకోని ప్రీత కన్నే మళ్ళీ మళ్ళీ లావనము మళ్ళీ మళ్ళీ లావనము మళ్ళీ అయ్యో అర్థమైనది నారాయణ సావుకారి కోట్ల గిరాకు ఉంటది వాళ్ళు ఎంతమంది ఓర్తారో ఎంతమంది
ఇంటర్కి కలవదాం తల్లి లోపలి గురువు తర్వాత పెట్టి పాల వేసింది ఆ దాసి ఎప్పుడైతే తాళం వేసిన గారి ఏనాడు సాహుకారికి చెవు లోపల చెప్పు మన్నాడు మరి ఇప్పుడేమో కనుకనేమి ఏనాడు సీకటి మాట లోపల తాళ వేసిన సంగతి ఏనాడు అలానే సాహుకారి చెప్తాడు అని సాహుకారి వేది కోసంలోని దాసీధరమ్మ కొంచెం కోతి కొండట్టు నీకు చేతిగా గంగ అవతల ఉప్పమ్మటిని మూగన్ చెప్తా వజ్రాలు ఇస్తారంటే గవినా దగ్గర ఉంటాయి మా కుమార్తె మాట ఏమన్నా పైసలు ఏమైనా నగలు ఉంటాయి ఈ మాటలు చెప్తా మరి నువ్వే అంటే లోపల తోలకొచ్చి చీకటి మాన లోపలేసి పెద్ద తాళ వేసినాక నాకు చెవులు చెప్పమన్నావు తాళ వేసి ఇచ్చినావు కదా ఇచ్చిన పుయ్యి అనుకుంటా ఊకోవాలి లేకపోతే కంపిల్లకి పీకెత్తా గంత దూరం పోయి తోలకొచ్చి అదిగిచ్చి బుదిగిచ్చి ఎల నేర్పు నేర్పుతో అయితే సాహుకారి చల్లగా బతుకు వా ఊపిడి ఎక్కువ తాగుతారు లేదు జల్లియవయ్యా సాహుకారు జల్లియవయ్యా తొందర పోత తొందర తొందర ఇప్పుడు నువ్వు ఇవన్నా ఇస్తా అయ్యకు అన్నా ఇస్తా వద్దన్నా ఇస్తా నాకు దొరికే నువ్వు దొరికింది ఏం కావాలో కొడుకా ఉప్పు పప్పు ఉప్పు దొరుకుతుంది నూనె కొడుకా 25 కిలోలకు 25 రూపాయల 60 కిలో ఉప్పు పోయి సరే పట్టుకోతాను ఉప్పు పోయి 9 పప్పుతో కొడుకా ఇంకేమంటావు బియ్య పత్త రూపాయికి వరై 5 రూపాయలు తీసుకొని తీయరాదు అట్టిగాయని అనిపిస్తారని చెప్పడు ఎందుకు అయ్యా గిట్ట మన సంసారం ఉంటుందని వాళ్ళు అంటారుంతా సామాగ్రి పట్టుకున్నాడు బాలుడు బాలుడు రాజ్యమే ఓబామా పెళ్లి పోయిన
ఇడిచి పెట్టి పీండాన్ని నేను రాలేదని మనసులు పెట్టుకోని ఏపులన్న తిన్నదా ఒకవేళ వీని తోటి పోత యమచర ఉన్నదా అని నాకన్న మంచోడు కనబడితే వాడెంబడ వేయిన వాదేవి పైకాడ పిల్లగాడు రామరామ పైకాడ పిల్లగాడు రామరామ అయ్యి చుట్టల్లో తిరిగే నా బారుడు అయ్యి చుట్టల్లో తిరిగే నా బారుడు పరి దొరకబోదు బాలునికి నాలుగు దిక్కులు చూసే నా బారుడు నాలుగు దిక్కులు చూసే నా బారుడు పన్నెండు రోపులాట చూడబట్టే పన్నెండు రోపులాట చూడబట్టే అపరిత లేకపోయే ఓ దేవుడు అపరిత లేకపోయే ఓ దేవుడు ఒకవేళ నేను రాలేదని ఇట్టాల్చమైందని నా దేవి నా సఖి బాయిల ఇట్ట వద్దద అపరిత జన్ని అపరీత లేకపోయే రామ రామ అపరీత లేకపోయే రామ రామ నేను రాని బామ నేను రాని బామ ఏ రాజ్యం వేయినావే అపరీతో ఏ రాజ్యం వేయినావే అపరీతో బాయిలో పల పిల్లగాడు దునుకుతుంటే బాయి ధరలు ఓర్తున్నాయి రమ రక్తాలు దారుతున్నాయి పిల్లగాడు అపరీత మహారాజు అపరీతను నా కొరకచ్చిన నీ కొరకచ్చిన నేను లేనని ఇంకెవరితో నన్ను వేయిన అబ్బాయిల వడ్డవాణి బాయిల దునికి పిలగాడు మునుగుతే తేలితే బాయి ధరలు కోసుకపోయి రమ రక్తం మారుతున్నది ఈ బాధకు ఆ బాధకు కడుపు కన్నము లేక కన్న తండ్రి తోటి చెత్త కట్టుకున్న పాపానికి మామతోటి దెబ్బలు పడ్డ పాపానికి పిల్లను పట్టుకోనొచ్చిన ఇంత ఉన్నది వేయిన పాపానికి ఎడమిల్లా రోపిచ్చి లేచేనా పిచ్చి లేచేనా చెట్టు కనబడితే అపరీత అంటున్నాడు గుట్ట కనబడితే అపరీత అంటున్నాడు నువ్వులేని బతుకు నాకెందుకే అపరీత జన్ని అంటున్నాడు ఏడిచి ఏడిచి తూర్పు తవ్వలు పట్టుకున్నాడు అపరీత మహారాజు పిల్లగాడు పోతుంటే గోదల కాడళ్ళు గొర్రెల కాడళ్ళు కట్టెలతోటి కొడుతున్నారు రాళ్ళతోటి చంపుతున్నారు పిచ్చి లేచిన పిల్లగాడయ్యో నాడి విలవడిపోతున్నాడే అమ్మా అమ్మా కారండ పదివి లోపల పరీత రాజు పిచ్చి రేసిపోని అతని కథ ఆ చోట ఉండని ఇక్కడ సాగుకారికి తెల్లంగా తెల్లారింది తెల్ల కోళ్ళు పూసినై బల బల తెల్లారి బ్రహ్మనాథులు వడికినై కడలు తెల్లారి కర్రావులు లెంకలేసినై నా ఇద్దరు పిండాలు వచ్చినా పర్వాలేదు నలుగురు కొడుకు వచ్చినా పర్వాలేదు గుత్తి పట్టుకున్నాడు మేడ కారిపోయి తామదిస్తా ఎంత ముద్దుకుందో చీరే కంట ముద్దుకుందో.